వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. మ్యాచ్ ఇండియా 9వ ఓవర్లో బౌలింగ్ చేస్తుండగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లిటన్ దాస్ రైట్ ఓవర్ కొట్టాడు. ఈ సందర్భంగా బంతి నాపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. పిజీ వచ్చి హార్దిక్ను పరీక్షించాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. మరోవైపు పాండే గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. స్కానింగ్ కోసం పాండేను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. అతను ఒక మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. అయితే పాండే గాయం తీవ్రతపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.